Hi friends, welcome to Krishna Education Academy. APPSC Group 4 screening test cutoff marks sambandhinchi important update news vinandi. Munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni press cheyandi. Idi enduku cheptunnanu ante malla kotta vallu chustunnaru kada vaalla kosam ee video cheyalsi vastundi. వాళ్ళకు కూడా తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏబిపిఎస్సి గ్రూప్ ఫోర్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలపై ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము, కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నెల జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపిఎస్సి సంబంధించి దాని యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడిన గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించి సుమారుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 211495 మంది అభ్యర్థులు హాజరు అవ్వడం జరిగిందని ఏపీపిఎస్సి తాజాగా ఒక అధికారిక ప్రకటన అయితే జారీ చేసింది. తర్వాత చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి చెందిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి గడిచిన ఏడాది డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల కాగా అప్పట్లో మొత్తం 386195 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. చూడండి తర్వాతది. కాగా తాజాగా జరిగిన ఈ పరీక్షకు సంబంధించి అప్లై చేసుకున్న 300,000 మందిలో కేవలం 211495 మంది అభ్యర్థులు మాత్రమే హాజరవడం జరిగింది. తర్వాత చూడండి, ఇప్పుడు ఈ హాజరు శాతం మనున్నది గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి కటాఫ్ మార్కులపై తీవ్ర ప్రభావం చూపించున్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. గ్రూప్ 4 నోటిఫికేషన్లో ముందుపరిచిన వివరాల ప్రకారం ఈ పరీక్షలో రాసిన ఓపెన్ కేటగిరీ ఓజీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 40% అనగా 60 మార్కులు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 30% అనగా 52.5% మార్కులు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 30% మార్కులు అనగా 45 మార్కులు సంపాదించగలిగితే ఈ పరీక్షలో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తామని ఏపీపిఎస్సి నోటిఫికేషన్లో పొందుపరిచినది. అయితే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కు అభ్యర్థులను క్వాలిఫై చేసే విధానంపై ఏపీపిఎస్సి అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కు సంబంధించి 1:50 అభ్యర్థులను ఎంపిక చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకు ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. తర్వాత చూడండి, ఒకవేళ 1:50 అభ్యర్థులు మెయిన్స్కు సంబంధించి ఎంపిక చేస్తే కనుక ఆయా కేటగిరీల అభ్యర్థులకు సంబంధించి కేటగిరీల వారీగా నోటిఫికేషన్లో పొందుపరిచిన క్వాలిఫై మార్కులపై 10 మార్కులు అధికంగా స్కోర్ చేయగలిగితే మెయిన్స్కు సంబంధించి సులభంగా చేరుకోవడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నట్లు మనకు అంచనా వేసుకోవచ్చు. ఉదాహరణకు చూసుకుంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్లో పొందుపరిచిన క్వాలిఫై మార్కులు 60 మార్కులు, వీళ్ళు కనుక 70 మార్కుల పైన స్కోర్ చేయగలిగితే సాధించగలిగితే మెయిన్ పరీక్షలకు సంబంధించి అర్హత సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి క్వాలిఫై మార్కులు 52.5 మార్కులు ఉండగా వీరు కనుక 62 మార్కులకు పైగా కనుక స్కోర్ వస్తే మెయిన్స్పై ఆశలు సజీవంగా ఉంచుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు క్వాలిఫై మార్కులు 45 మార్కులు ఉండగా ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 55 నుండి 60 మార్కుల పైన స్కోర్ కనుక తెచ్చుకుంటే మెయిన్స్కు సంబంధించి అర్హత సాధించి అవకాశాలు అయితే దాదాపు ఉన్నట్లు మనం ఈ గ్రూప్ 4 కటాఫ్ మార్కులపై అంచనా వేసుకోవచ్చు. చూడండి తర్వాతది. ఇక చివరిగా 60 మార్కులకు పైన ఎవరైతే గ్రూప్ 4 పరీక్షలో స్కోర్ చేయగలిగారో ఆ అభ్యర్థులు అందరూ మెయిన్స్కు అర్హులు సాధించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున అభ్యర్థులు అందరూ మీ విలువైన
సమయం వృధా చేయకుండా మెయిన్ పరీక్షలకు ప్రిపరేషన్ను ప్రారంభించడం ఉత్తమం అయినది అని మనం చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షకులు రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. స్క్రిప్ట్ అయితే చేయొద్దు. ఏమైనా ఏబిపిఎస్సి గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.